డిఫరెన్స్ బిట్వీన్ ప్రైవేట్ కంపెనీ అండ్ పబ్లిక్ కంపెనీ అనే ఒక లెసన్ లో ప్రతి వర్డ్ కి తెలుగు మీనింగ్స్ చెప్తాను. సో అప్పుడు మీకు ఎస్సీ ఈజీగా అర్థమైపోద్ది మీరు చదువుతున్నప్పుడు. క్లియర్? సో ఫస్ట్ ప్రైవేట్ కంపెనీ. ప్రైవేట్ కంపెనీ అంటే ఏంటి? ఏ ఫార్మ్ హెల్డ్ అండర్ ప్రైవేట్ ఓనర్షిప్, ప్రైవేట్ ఓనర్షిప్ వాళ్ళు అండర్లో అది ఉంటుంది ఆ ఒక సంస్థ, దాన్ని ప్రైవేట్ కంపెనీ అంటారు. పబ్లిక్ కంపెనీ, పబ్లిక్ కంపెనీ అంటే ఆ పబ్లిక్ కంపెనీ అంటే పబ్లిక్ ఓనర్షిప్, ప్రజల ఒక ఓనర్, పబ్లిక్ ఒక ఓనర్షిప్ లో కంపెనీ అనేది వాళ్ళ అండర్లో ఉంటుంది, అది పబ్లిక్ కంపెనీ. అంటే షార్ట్ షార్ట్ మీనింగ్ గా చెప్తాను నేను. బేసిస్ ఆఫ్ కంపారిజన్ అంటే పోలిక ఆధారంగా అంటారు. మాక్సిమం అంటే గరిష్టంగా, హై అని అంటారు. మినిమం అంటే కనిష్టంగా, అంటే లీస్ట్. ఐడెంటిఫికేషన్ అంటే గుర్తింపు. ఐడెంటిఫికేషన్ ఏమంటారమ్మా? గుర్తింపు. మస్ట్ సఫిక్స్ అంటే ఎక్స్ట్రీమ్లీ అని అంటారు. షేర్స్, షేర్స్ అంటే ఏ పార్ట్, వాటాలు. ఏ పోర్షన్ ఆఫ్ లార్జర్ అమౌంట్ డివైడ్స్, లార్జర్ అమౌంట్స్ మనం డివైడ్ చేయడం. పబ్లిక్ ఇష్యూ ఆఫ్ క్యాపిటల్ అంటే దానికి అర్థం ఏంటి తెలుసా? కంపెనీ రైజెస్ ఫండ్స్ బై సెల్లింగ్ షేర్స్. కంపెనీ ఏమిచ్చి ఫండ్స్ ని రైజ్ చేస్తుంది, కంపెనీ ఏమిచ్చి ఫండ్స్ ని రైజ్ చేస్తుంది బై సెల్లింగ్ షేర్స్ ద్వారా. షేర్స్ ని సెల్లింగ్ చేస్తూ కంపెనీ ఫండ్స్ ని రేస్ చేస్తుంది, దాన్ని పబ్లిక్ ఇష్యూ ఆఫ్ క్యాపిటల్ అని అంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ వొకాబ్యులరీ అంతా చాలా కష్టపడింది మీకు గ్యాదర్ చేశాను. సో ఇది మీరు ఒక బుక్ లో రాసుకుంటే ఇంకా బెటర్. నెక్స్ట్ కమెన్స్మెంట్. కమెన్స్మెంట్ అంటే ఏంటి? ప్రారంభం. కార్పొరేషన్ అంటే కూటమి. కూటమి అంటే ఏంటి? అసోసియేషన్ ఫార్మ్డ్, ఒక సంస్థ గుంపుగా ఏర్పడు. ఏలియన్స్, ఇప్పుడు మనకి చంద్రబాబు నాయుడు అందరూ ఒక కూటమి అని ఒక దాన్ని చేశారు, ఒక పార్టీ పెట్టారు ఏలియన్స్. అలా ఇన్కార్పొరేషన్ అంటే కలిగి ఉండడం, అసోసియేషన్స్ సంస్థలు ఫార్మ్స్ ఫార్మ్ అవ్వడం, ఏర్పడడం. ఆప్టెయిన్ అంటే పొందడానికి. ఆప్టెయిన్ అంటే ఏంటి? పబ్లిక్ కంపెనీ ప్రైవేట్ కంపెనీ వర్డ్ మీనింగ్ పొందడానికి. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇంతకు ముందు మీకు చెప్పాను ఎస్సేలో. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎలెక్టెడ్ టు రిప్రజెంట్ కంపెనీ షేర్ హోల్డర్స్. షేర్ హోల్డర్స్ ఎంచుకుంటారు ఒక పీపుల్స్ ని, గ్రూప్ ఆఫ్ పీపుల్ షేర్ హోల్డర్స్ సంస్థ ఒక డెవలప్మెంట్ కోసం కొంతమంది పీపుల్ ని గ్రూప్ ఆఫ్ పీపుల్ షేర్ హోల్డర్స్ ఎంచుకుంటారు సంస్థ ఒక బాగు కోసం. ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అని అంటారు. నెక్స్ట్ మేనేజరియల్ రెమ్యునరేషన్ అంటే మేనేజ్ నిర్వాహక. నిర్వాహక అంటే నిర్వహించే వారి యొక్క పరిహారం, వాళ్ళకి ఇచ్చే, వాళ్ళకి ఇచ్చే ఒక డబ్బు. రెస్ట్రిక్షన్స్ అంటే పరిమితులు, అంటే లిమిటింగ్ కండిషన్, అంటే పరిమితులు అంటే అంత లిమిట్ గా ఉండడం, ఎక్కువగా ఉండకుండా లిమిట్ లిమిట్ గా ఉండడం, దాని రెస్ట్రిక్షన్స్, ఏ లిమిటింగ్ కండిషన్స్ అని అంటారు. ఇదమ్మా డిఫరెన్స్ బిట్వీన్ ప్రైవేట్ కంపెనీ పబ్లిక్ కంపెనీ. ప్రతి వర్డ్ కి అందులో ఉన్న హార్డ్ వర్డ్స్ మొత్తం వర్డ్స్ అన్ని కూడా నేను చెప్తాను తెలుగు మీనింగ్స్. ఇప్పుడు మీరు చదవండి ఎస్సే, మీకు ఈజీగా అర్థమైపోద్ది, ఈజీగా మీరు ఎగ్జామ్ రాస్తారు, మీకు క్లారిటీ వస్తుంది. ఎప్పుడైనా వైవ్ అవ్వడానికి, వైవ్ అడిగినప్పుడు, సో అన్ సో అడిగినప్పుడు, మీకు ఫ్రెండ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు, టీచర్స్ అడిగిన ఆన్సర్స్ మీరు చెప్తున్నప్పుడు, టీచర్స్ కూడా ఇది బాగా యూస్ అవుతుంది కొంతమందికి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ మా, థ్యాంక్ యూ సో మచ్. ప్లేలిస్ట్ లో నీట్ గా ఆల్ అన్ని ఆన్సర్స్ కూడా వొకాబులరీ పెట్టారు, షార్ట్ ఆన్సర్స్ అన్ని కూడా ఒక్కసారి ప్లేలిస్ట్ చెక్ చేసి క్లారిటీగా అర్థమైపోతుంది. క్లియర్ మా? థ్యాంక్ యూ సో మచ్, బై.